హాయ్ వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్ రెండు వేల ఇరవైయవ సంవత్సరం ఇంతకు ముందెన్నడూ చూడని తెలియని అనుభవాలు పంచింది స్టాక్ మార్కెట్ దారుణమైన పతనం చూసింది ఆల్ టైం గరిష్ట స్థాయిలకు చేరింది అనిశ్చితి కనిపించింది ఆందోళనలకు గురిచేసింది చేసింది భయాలు అనుమానాలు లాక్డౌన్లు మార్కెట్లో కొత్త నిబంధనల మధ్య ఇన్వెస్టర్లు ఊపిరి తీసుకున్నంత హడావిడి పడ్డారు ఈ అనుభవాలతో మనం మరికొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై ఒకటిలోకి అడుగుపెడుతున్నాం మరి వచ్చే ఏడాది మార్కెట్లో ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలంటే స్టోరీ ట్వంటీ ట్వంటీలో ఎన్నడూ చూడని విధంగా కరోనా అనుభవం ఎదురైంది దీంతో రెండో త్రైమాసికంలో అనూహ్యంగా జీడీపీ వృద్ధి రేటు భారీగా పడిపోయింది అయితే మళ్లీ సంక్షోభం నుంచి వి షేపు రికవరీతో కోలుకున్నాం బెటర్ ప్రొజెక్షన్ నెంబర్స్ మళ్లీ వస్తున్నాయి అటు అమెరికా ఎన్నికలు ఇండియన్ ఫెస్టివల్ మూడ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు ఎఫ్ఐఐల కారణంగా స్టాక్ మార్కెట్లు కూడా ఆల్ టైమ్ గరిష్ట మార్కును చేరుకున్నాయి అనుభవంతో ట్వంటీ ట్వంటీ వన్ కి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది రానున్న ఏడాది కూడా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ఇందులో కోవిడ్ వ్యాక్సినేషన్ అమెరికా కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలతో అమెరికా వాణిజ్య విధానం దేశీయంగా మన దగ్గర సంస్కరణ అమలు తీరు కంపెనీల బ్యాలెన్స్ షీట్లు బ్యాంకింగ్ నుంచి రుణాల పంపిణీ సేల్స్ గ్రోత్ వంటి అంశాలు ప్రధానంగా ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేయబోతున్నాయి ఇవన్నీ జనరల్ అంశాలు మాత్రమే అలాగే భౌగోళిక అంశాలు అప్పటికుండే పరిస్థితులు మార్కెట్లను ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తుంటాయి స్టాక్ మార్కెట్ అంటే డబ్బులు పెట్టడం కాదు అంతకు మించిన అంశాలు చాలా ఉన్నాయి సక్సెస్ కావాలంటే షేర్ మార్కెట్లో సహనం చాలా అవసరం అలాగే అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి అందుకోసమైనా మార్కెట్లో నిరంతరం ఉండాలి కొన్నిసార్లు మార్కెట్లు భారీగా క్రాష్ అవుతాయి కానీ మళ్లీ రికవరీ ఖచ్చితంగా ఉంటుంది ఈ సమయంలో ఇన్వెస్ట్ చేసేవాళ్లు బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఫుల్లుగా లాభపడతారు అంతేకాదు ఇన్వెస్టర్లు లాభాలను మేనేజ్ చేయడం పెద్ద విషయం కాదు రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైన అంశం ఇక మార్కెట్ లో షేర్లు కొనే ప్రయత్నం వద్దు అలాగే బేర్ సమయంలో సేల్ ఆప్షన్ అసలే వద్దు మీరు సరైన స్టాక్ ఎంచుకొని ఇన్వెస్ట్ చేస్తే దానికి కట్టుబడి ఉండాలి అనిశ్చితి చూసి భయపడాల్సిన అవసరం లేదు సహనంతో ఉంటే మీకు మంచి లాభాలు తీసుకొస్తుంది వచ్చే ఏడాది ఫార్మా ఐటీ ఆటో కెమికల్ రంగాల్లోని షేర్లు మంచి ప్రాఫిట్స్ ఇస్తాయని వచ్చే ఏడాది అర్ధ సంవత్సరంలో నిపుణుల అంచనా ప్రకారం ఇండస్ట్రియల్ ఆటో క్యాపిటల్ గూడ్స్ వంటి కంపెనీలు మార్కెట్లను నడిపించే అవకాశం ఉంది గత ఏడాదితో పోలిస్తే ఏడాది డీలాగా ఉన్న ఐపీఓ మార్కెట్ రెండు వేల ఇరవై ఒకటిలో జోరు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి పలు ప్రముఖ కంపెనీలు ఐపీఓ ద్వారా ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను కొత్త ఏడాదిలో సమీకరించేందుకు రెడీ అవుతున్నాయి వివరాలు ఇప్పుడు చూద్దాం కరోనా మహమ్మారితో ఇబ్బంది పడినప్పటికీ రెండు వేల ఇరవైలో పబ్లిక్ ఇష్యూల ద్వారా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను సమీకరించాయి కంపెనీలు గత ఏడాదితో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ పెద్ద సంఖ్యలో కంపెనీలు ఐపీఓకొచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను సమీకరించిన కంపెనీలు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా దాదాపు అంతే మొత్తాన్ని సేకరించడానికి సిద్ధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో కళ్యాణ్ జ్యువెల్లర్స్ ఇండిగో పెయింట్స్ జొమాటోలతో పాటు దాదాపు ముప్పై కంపెనీలు ఐపీఓ ద్వారా ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను సమీకరించేందుకు వస్తున్నాయి ఇందులో చాలా కంపెనీలు రెండు వేల ఇరవై ఒకటి మొదటి అర్ధ సంవత్సరంలోనే వచ్చే అవకాశం ఉంది ఇక దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసి కూడా ఐపీఓకొస్తోంది లక్షల కోట్ల విలువైన కంపెనీ ఐపీఓ ద్వారా పెద్ద మొత్తంలో నిధులను సేకరించే ఛాన్స్ ఉంది కేరళకు చెందిన ఆభరణాల సంస్థ కళ్యాణ్ జ్యువెల్లర్స్ ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో ఇష్యూకొస్తోంది ఇండిగో పెయింట్స్ మార్కెట్ నుండి సుమారు ఒక వెయ్యి కోట్ల రూపాయలు సేకరించడానికి సిద్ధంగా ఉంది మార్కెట్లు సానుకూలంగా కదలాడుతుండటంతో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఐపిఓ నామ సంవత్సరంగా నిలిచిపోనుందని మార్కెట్ ఎనలిస్టులు చెప్తున్నారు హైదరాబాద్ కు చెందిన ఫార్మా కోవిడ్ డ్రగ్ తయారీకి అనుమతి కోసం కంపల్సరీ లైసెన్సింగ్ విధానం కింద సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు దరఖాస్తు చేసింది ఇది ఎలి ఎలీలిల్లీకు చెందిన ఎలిమియంట్ ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్ అనుమతి వస్తే ఔషధం తయారీకి లైన్ క్లియర్ అయినట్టే ఇప్పటికీ అత్యవసర వినియోగ నిబంధనల ప్రకారం యుఎస్ఎఫ్టిఏ నుంచి ఎలి లిల్లీ అనుమతులు పొందింది దీంతో ఎలి లితో మేధో సంపత్తి హక్కులపై నాట్కోకు లీగల్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మరోవైపు లీగల్ పేటెంట్ సమస్యలు తలెత్తకుండా నాట్కో ఫార్మా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఈ కామర్స్ రంగంలో గుత్తాధిపత్యం దిశగా ప్రముఖ కంపెనీలు రంగంలోకి దిగాయి ఇప్పటికే అమెజాన్ టాప్ పొజిషన్ లో ఉండగా రిలయన్స్ జియో మార్ట్ కూడా వరుస టేక్ ఓవర్లతో సిద్ధమవుతోంది అటు టాటా కూడా బిగ్ బాస్కెట్ డీల్ ఓకే చేసుకుని కొత్త కొత్త కంపెనీలపై దృష్టి పెట్టింది ఇక వాల్ చేతికి చిక్కిన ఫ్లిప్కార్ట్ కూడా విస్తరణ బాటలో ఉంది మొత్తానికి రెండు దేశీయ దిగ్గజాలు మరో రెండు అమెరికన్ కంపెనీలు కలిపి మొత్తం నాలుగు కంపెనీల మధ్య పోటీ పీక్స్ లో ఉంది ఈ పోటీ చిన్న కంపెనీలకు వరంగా మారింది ఇప్పుడు ఈ కంపెనీలు ఆన్లైన్ సంస్థలపై ఫోకస్ పెట్టాయి కోవిడ్ నైన్టీన్ కారణంగా ఆన్లైన్ ఫార్మసీ బిజినెస్ పెరిగింది ఇప్పటికే ఈ కామర్స్ రంగంలో టాప్ పొజిషన్లో ఉన్న అమెజాన్ ఫార్మసీ విభాగంలో పట్టు సాధించేందుకు అపోలో ఫార్మసీపై దృష్టి పెట్టింది అపోలో ఫార్మసీలో ఏడు వందల నలభై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయినట్లు చర్చలు కూడా తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల రిటైల్ వెంచర్స్ లో భాగంగా ఆన్లైన్ ఫార్మసీ సంస్థ నెట్మేట్స్ లో ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించి అరవై శాతం వాటాను సొంతం చేసుకుంది ఆగస్టులోనే ఈ డీల్ ఓకే అయ్యింది డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో ఈ కామర్స్ తో పాటు ఫార్మా రంగంలోకి జియో అడుగుపెట్టినట్టు అయింది జియోమార్ట్ పేరుతో ఆన్లైన్ గ్రాసరీ ప్లాట్ఫామ్ ను నిర్వహిస్తోంది ఆర్ఐఎల్ డీల్ ప్రకారం నెట్ విలువ వెయ్యి కోట్లు గ్రాసరీ రంగంలో నెంబర్ వన్ గా ఉన్న బిగ్ బాస్కెట్ డీల్ ఓకే చేసుకున్న టాటాలు ఫార్మసీ రంగంపై తాజాగా దృష్టి పెట్టారు ఇందులో భాగంగా ఆన్లైన్ ఫార్మసీ కంపెనీ వన్ ఎంజీలో మెజారిటీ వాటా కొనుగోలుకి చర్చలు జరుపుతున్నారు అమెజాన్ జియో వాల్మార్ట్లకు పోటీగా ఈ కామర్స్ రంగంలో సత్తా చాటేందుకు సిద్ధమైన టాటా కసరత్తు మొదలుపెట్టింది మార్కెట్లో చిన్న చిన్న కంపెనీలను తన కార్టుల్లో వేసుకుంటోంది ఈ సంస్థ ప్రపంచంలో అతిపెద్ద రీటైల్ మార్కెట్ పైగా ఈ కామర్స్ లో అత్యధికంగా అవకాశాలు ఉండడంతో కంపెనీలన్నీ విస్తరణ ప్రణాళికల్లో ఉన్నాయి దీంతో ఫ్లిప్కార్ట్ కంపెనీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది శానిటరీ వేర్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న జాక్బర్ గ్రూప్ తెలంగాణలో తమ సేవలను మరింత విస్తరించినట్టు ప్రకటించింది అంతర్జాతీయ ప్రమాణాలతో శానిటరీ వేర్ ఉత్పత్తులను అందిస్తున్న ఈ సంస్థ తాజాగా పంతొమ్మిదవ షోరూంను లాంచ్ చేసింది హైదరాబాద్లోని కృష్ణానగర్లో విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటైన డెకెన్ శానిటేషన్స్లో జాగ్వర్ కు చెందిన శానిటరీ వేర్ షవర్ ఎన్క్లోజర్స్ బాత్ తో పాటు మరిన్ని వెరైటీలను అందుబాటులో ఉంచారు నాణ్యమైన ఉత్పత్తులను ఉంచడంలో జాగ్వార్ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా సూర్య ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెంగ్యాల హరినాథ్ బాబు తెలిపారు జాగ్వార్ అనగానే చాలా మందికి ఫాసెట్స్ గురించి లేదా గీజర్ గురించి తెలుసు కానీ శానిటరీ వేరు తర్వాత షవరింగ్ క్లోజర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అన్ని తెలియదు అవన్నీ తెలవడానికి గత కొన్ని సంవత్సరాలుగా మేము జేడిఎస్ కార్యక్రమం చేయడం జరుగుతోంది దకన్ శానిటరీ హిస్టరీ వరకు వచ్చినట్టయితే గత ముప్పై సంవత్సరాలుగా ఈ జూబ్లీహిల్స్ పరిసర పరిసర ప్రాంతాలందరికీ మంచి సేవలు అందిస్తూ ప్లంబర్ కమ్యూనిటీకి కానీ ఆర్కిటెక్ట్స్ కమ్యూనిటీకి కానీ ఇంటీరియర్ డిజైన్ కమ్యూనిటీకి కానీ ఒక చక్కటి సర్వీస్ ఇస్తూ కొత్త కొత్తగా వస్తున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి సరైన సర్వీసెస్ అట్లాగే జాగ్వార్లో ఉన్న అన్ని వర్టికల్ ప్రొడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేసి వాళ్ళకి సేవలు అందించడానికి కాను ఒక విశాలమైన ప్రాంగణంలో ఈ దక్కన్ శానిటేషన్ షోరూమ్ ఓపెన్ అయింది వీఆర్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ jacquard world showroom opening in krishnanagar area Deccan Santation is having heritage of 32 years in uh, Hyderabad uh, they are serving here for all the sanitary ware items from first 32 years builders and uh, architects now jacquard has came up with very new idea with new concept that is jacquard world this is the second jacquard world in city and this display also came up very nicely uh, we have opened a jds over here uh, we have different models. We have. Uh, we are actually. Our motto is to serve the community, the architect community, the engineers, the plumbers. Uh, so everywhere, the new construction, wherever is going on, we just want to invite new customers. We are here happily to serve you. So everyone is welcome. Please be a come and uh, uh, give us a chance to serve you. Business weekend. Now, let's take a short break. ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి బ్యాంకింగ్ ఐటీ స్టాక్స్ ఈ వారం చక్కని కొనుగోళ్ల మద్దతు లభించింది వారం మొత్తం మీద సెన్సెక్స్ నిఫ్టీలు రెండు శాతం పైగా లాభపడ్డాయి ఓఎన్జీసీ గెయిల్ ఎన్టీపీసీ కోల్ ఇండియాలో నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్ గా నిలువగా శ్రీ సిమెంట్ హిందాల్కో ఇండస్ట్రీస్ యూపీఎల్ ఐషా మోటార్స్లు నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి ఇక ఒడిదొడుకల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి మీడియం టర్మ్ లో ఏ సెక్టర్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ జర్నలిస్ట్ సుందర రాజా విశ్లేషణను ఎప్పుడు చూద్దాం ఈ వారం మార్కెట్ ఒక పాజిటివ్ ట్రెండ్ చూసాము మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఈ వారంలో మనకి ఇంచుమించు ఒక రెండు వందల యాభై పాయింట్ల వరకు వీక్లీ బేసిస్ మీద పెరిగింది అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇంచుమించి ఒక ఐదు వందల యాభై పాయింట్ల వరకు బ్యాంక్ నిఫ్టీ పెరిగింది నిఫ్టీ చూస్తే కనుక పదమూడు వేల ఐదు వందలు దాటింది కాబట్టి కొంచెం సస్టైన్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది బహుశా ఈ వారం మళ్ళీ పదమూడు వేల ఐదు వందల స్థాయిని పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది అలాగే బ్యాంక్ నిఫ్టీ ముప్పై వేల ఐదు వందల స్థాయి దగ్గర కొంచెం పరీక్షను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ వచ్చే రెండు మూడు రోజుల్లో ముఖ్యంగా పదమూడు వేల ఐదు వందల పైన పటిష్టంగా స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే కనుక ఫర్దర్ అప్టెంట్ వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు పద్నాలుగు వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఒకవేళ కనుక ఈ రెండు మూడు రోజుల్లో పదమూడు వేల ఐదు వందలు కనుక సస్టైన్ అవ్వకుండా దానికి ఎంత క్లోజ్ అవుతాయి మార్కెట్ కొంచెం కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ముప్పై వేల ఎనిమిది వందల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది మార్కెట్ ఈ రెండు మూడు రోజుల్లో వచ్చే కరెక్షన్ కన్సల్టేషన్లో ముప్పై వేల ఐదు వందల స్థాయి పైన బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది ఫర్దర్ ఆప్ట్రెండ్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్కెట్ ముఖ్యంగా మనం ఇంకొకటి గమనించవలసింది ఏంటంటే గత ఐదు రోజులుగా మార్కెట్ పెరగటం అనేది ఒక వెర్టికల్గా స్టీప్ హై డిగ్రీలో పెరిగింది కాబట్టి కొంచెం మార్కెట్ షార్ట్ టర్మ్లో కొంచెం క్లైమాక్స్లోకి వెళ్తుందా అన్న కొంచెం అనుమానాలు కలుగుతున్నాయి సో మార్కెట్ కొంచెం ఎక్స్ట్రీమ్లీ ఓవర్ హీటెడ్ పొజిషన్లో ఉంది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ రావడం కూడా మంచిదే కన్సాలిడేషన్ వచ్చిన తర్వాతే షార్ట్ టర్మ్ అయినా ఇన్వెస్టర్ అయినా సరే షార్ట్ టర్మ్ ట్రేడర్లు అయినా సరే కొంచెం లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు ఈ స్థాయిలో అయితే నా ఉద్దేశం మార్కెట్ కొంచెం న్యూట్రల్లో ఉంటేనే మంచిది ప్రాఫిట్స్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్లు అయితే హోల్డ్ చేయొచ్చు ఒకసారి మనం సెక్టర్ వైజ్ గమనిస్తే కనుక వారం ఫార్మా కొంచెం పాజిటివ్గా ఉన్నాయి కొంచెం హై లెవెల్లో లైట్గా కొంచెం మిక్సర్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ముఖ్యంగా లెడ్ బై హిందుస్థాన్ లీవర్ కాల్గేట్ మ్యారికో ఇవన్నీ కూడా బాగా పెరగడాయి పెరిగాయి సో కాబట్టి హై లెవెల్లో జస్ట్ హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చు ఐటీ స్టాక్స్లో కూడా ఒక స్వల్ప రికవరీ కనిపించింది కొంచెం పాజిటివ్గా కనిపించింది సో ఇమ్మీడియట్ షార్ట్ టర్మ్ కాకుండా కొంచెం మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటీ స్టాక్స్ కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ బాగా లాస్ట్ వన్ వీక్లో బాగా పెరిగాయి కాబట్టి హై లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది సో ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మటుకు కొంచెం నూటల్లో ఉంటే మంచిది కొంచెం ఒక త్రీ మంత్స్ షార్ట్ టర్మ్ ఫోర్ సిక్స్ మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం ఇండియన్ మార్కెట్లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ బయర్స్ కింద ఉండటంతో ప్రస్తుతం మార్కెట్స్ ఒక ఆల్ టైం హై లెవెల్లో ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం సెన్సెక్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ అబవ్ లెవెల్లో నిఫ్టీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ లెవెల్లో ట్రేడ్అవుట్ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కనుక ఇట్లా కంటిన్యూస్ బైయర్స్ కింద రానున్న రోజుల్లో కూడా ఉన్నట్లయితే మార్కెట్స్ ఇంకా ఒక ఆల్ టైమ్ హై లెవెల్లోకి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రవారం రోజు కొంచెం మార్కెట్లో వాలటాలిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కొంచెం మధ్యలో సెల్లింగ్ ప్రెషర్ వచ్చినప్పటికీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ బయర్స్ కింద ఉండటంతో మరియు డొమెస్టిక్ రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా వస్తున్నటువంటి కొనుగోలు మద్దతు మార్కెట్స్ స్ట్రాంగ్గా ఒక పాజిటివ్ టెరిటరీలో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఈ పాజిటివిటీ అనేది రానున్న రోజుల్లో కూడా కంటిన్యూస్గా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్గా స్టాక్ స్పెసిఫిక్గా ఉండటం మంచిది అంతేకాకుండా మనం మార్కెట్ని కనుక క్షుణ్ణంగా విశ్లేషించినట్లయితే గత జనవరి నుంచి ప్రధానమైన ఇండస్ట్రీస్ నియర్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా అప్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం కానీ మార్కెట్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ కనుక చూసినట్లయితే ఈ ఇండెక్సెస్ ఇంకా ఒక ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ లో రేంజ్లోనే ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అందువల్ల ఇన్వెస్టర్స్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఏ అయితే క్వాలిటీ స్టాక్స్ ఉంటాయో అటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మార్కెట్స్ ఈ ర్యాలీ కనుక కొనసాగించినట్లయితే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అవుట్ పెర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే వచ్చే వారం కూడా మార్కెట్స్లో ఈ పాజిటివ్ వేవ్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎఫ్ఐఎస్ కనుక కంటిన్యూస్ బయర్స్ కింద ఉన్నట్లయితే మార్కెట్స్ ఆల్ టైమ్ హైజోన్లోకి వెళ్ళడానికి అవకాశాలు క్లియర్గా కనపడుతున్నాయి ఇన్వెస్టర్స్ స్టాక్స్ స్పెసిఫిక్గా ఉండటానికి ట్రై చేయండి అంతేకాకుండా సెక్టోరియల్ పరంగా మనం చూసినట్లయితే క్యాపిటల్ గూడ్స్ పవర్ ఇన్ఫ్రా రంగాల్లో మరియు సెలెక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో అంతేకాకుండా కొన్ని ప్రముఖ ప్రధాన రంగ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే మనం గత కొన్ని రోజులుగా ఇన్వెస్టర్స్ అందరికీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ని సెవెంటీ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం కరెంట్లీ ఈ స్టాక్ నైంటీ ఫైవ్ రేంజ్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ప్రస్తుత టైంలో కూడా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం కింద మనం చూస్తున్నాం ఈ స్టాక్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా రానున్న రోజులు ఇన్వెస్ట్ చేయండి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఒక మిడ్ క్యాప్ స్టాక్ ప్రకారం చూసినట్లయితే హెమిస్ప్రియర్ ప్రాపర్టీస్ అనే కంపెనీ ఇది ల్యాండ్ బ్యాంక్ స్టోరీ కింద మనం చూస్తున్నాం ఈ కంపెనీకి నియర్లీ త్రూఅవుట్ ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్లో నియర్లీ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఏకర్స్ ల్యాండ్ బ్యాంక్ ఉండటం జరిగింది దాంట్లో ప్రధానమైనటువంటి ల్యాండ్ బ్యాంకు పుణే సిటీలో ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఏకర్స్ ల్యాండ్ బ్యాంక్ ఉండటం జరిగింది రానున్న రోజుల్లో ఈ కంపెనీ ఈ యొక్క ల్యాండ్ బ్యాంక్ని మోనటైజ్ చేస్తూ డెవలప్మెంట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అంతేకాకుండా ప్రస్తుతం కంపెనీ వాల్యూషన్ పరంగా చూసినట్లయితే మార్కెట్ క్యాప్ నియర్లీ నైన్టీన్ హండ్రెడ్ క్రోర్స్లో ఉండటం కంపెనీ యొక్క ల్యాండ్ బ్యాంక్ వాల్యూ మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువగా ఉండటంతో ఈ కంపెనీలో పొటెన్షియల్ అప్ సైడ్ అనేది ఎక్కువగా ఉంది ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో వన్ టూ ఇయర్స్ హొరైజన్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి ఈ కంపెనీ మంచి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కింద మనం చూడొచ్చు ఎందుకంటే దీంట్లో ప్రధాన రంగంగా టాటా సన్స్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్ హోల్డింగ్ కూడా ఉండటంతో బ్యాలెన్స్డ్గా ఈ కంపెనీ స్ట్రాంగ్గా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి ఇన్వెస్టర్స్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు చూస్తూనే టీవీ ఫైవ్